చూడడానికి వచ్చారా సరదాగా అవును సార్ అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా ఎంత మంది ఆరుగురు సార్ మూడు జెంట్లు అన్నమాట సరదాగా పనయిందా ఏం పని సార్ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు సరదాగా వచ్చిన పనయ్యా రేపు కూడా చూసి వెళ్ళిపోతాం సార్ ఇద్దరే కనపడుతున్నారు సరదాగా మిగిలి లోపల ఉన్నారు సార్ ఎందుకు కంగారు పడతావు సరదాగా లోపలికి వెళ్ళి చూద్దాం మీకెందుకు సార్ శ్రమ నేనే వాళ్ళని బయటకు పిలుస్తాను చైత్ర అందరూ ఒకసారి బయట రండి వస్తున్నారు సార్ బాగుందయ్యా సరదాగా ఇంకా ఉండాలి వాళ్ళు లోపల ఒంట్లో బాగాలేదని పడుకున్నారు సార్ సరే నేను వెళ్ళిరా నా సరదాగా వెళ్ళరండి సార్ నేను వెళ్ళిరా నా సరదాగా రేపే ఎందుకు వెళ్ళిపోవడం రెండు రోజులు ఆగండి సరదాగా పాపల జాగ్రత్త సరే కంగారు పడకు వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు సరే అయితే తొందరగా లగేజ్ ప్యాక్ చేసుకోండి వెళ్ళిపోదాం రే అంతా రెడీనా అంతా రెడీరా వెళ్ళిపోదారా రండి మేము బయలుదేరుతాం పైడి తల్లి నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ ఆకాశం నల్ల రంగు మారింది అసలే సందిపోతు ఈ యాల్లో వెళ్ళటం అంత మంచిది కాదు భయంతో ఇక్కడ ఉండడం కన్నా వెళ్తేనే బాగుంటుంది సినుకు పడితే అడివి నిద్రలేసుద్ది ఆలోచించుకోండి పులి బొమ్మను చూసి పారిపోతే సింహం నోట్లు సిక్కుతారు ఆనక నీటం ద్వారా పైడితల్లి చెప్పింది కూడా నిజమే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం
ఏంట్రా బయట తల్లి ఎటు కోకం చేశాడు? పోయినా బస్తీ బాబిచ్చాడా? నాకేదో అనుమానంగా ఉందిరా ఏర్మల్లు. ఎసప్పురు కుడితే రెండు గాట్లుండాలి గాని ఒకటే ఉందిరా. చెబితే కంగారు పడిపోతారని చెప్పలా. మనకెందుకు వచ్చిన గొడవ గాని పద తుంగుందరి. అంటే దిలీప్ పాము కాటుకు చనిపోలేదు, ఎవరో చంపేశారు. ఈ విషయం వెంటనే అందరికీ చెప్పండి.